మానవులతో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ ఈరోజు తన క్యాంప్ కార్యాలయంలో 3 మొక్కలు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నాటారు. అనంతరం జిల్లా ఎస్పీ కలెక్టర్ కృష్ణ భాస్కర్కు, నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్తికేయ గారికి, కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత గారికి గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు. గౌరవనీయులైన సీఎం గారు 2014లో హరితహారం ప్రోగ్రామ్ని తెలంగాణలో గ్రీన్ కవర్ పెంచడానికి ప్రారంభించారు. 2018లో గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించారు. ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా నేను 3 మొక్కలు నాటాను. సో నేను సిపి నిజామాబాద్, కార్తికేయ సార్, ఎస్పీ కామారెడ్డి, శ్వేత మేడం, కలెక్టర్ రాజన్న సిర్సిల్ల, కృష్ణ భాస్కర్ సార్, వీళ్ళని గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నాను. అందరూ కూడా మొక్కలు నాటండి, గ్రీన్ కవర్ పెంచండి అని నేను కోరుకుంటున్నాను.